ओम देवलो ताड़ाय नमः ओम सेल टवराय नमः ओम ईफिल टवराय नमः अम्मा मुहूर्त टाइम अयिंदी पेळ्ळि कुमार्तेनि तीसुकुरंडि పంజుడు మోకం ఏంటి ఇదేంటి కుమారి పెళ్లి మీ అన్న ఏమో పొట్లకాయంతున్నాడు అదేమో దొండకాయంతుంది అయినా కూడా చక్కగా పెళ్లి చేసుకుంటున్నారు మీరు మాత్రం పెళ్లి చేయడం తప్ప మన పెళ్లి గురించి ఆలోచించట్లేదు ఆలోచించి ఆలోచించే కదా చుట్టూ మొత్తం ఊడి మెట్ట పొలాలా తయారైంది త్వరలోనే చేసుకుందాం ఇంకా లేట్ అయితే చూసుకోవడం తప్ప చేసుకోవడం ఉండదు ఫీల్ అవకు మనకి కళ్యాణ గడియలు దగ్గర పడ్డాయి మా అమ్మా నాన్నల్ని ఎలాగైనా ఒప్పించి నేను చేసుకుంటాను ఒక్క ఐదు ఆరేళ్ళు ఒప్పి పట్టు అనవసరంగా మిమ్మల్ని ప్రేమించొచ్చాను ఏం చెక్క ఏ సిరివెన్నెల సీతారామ శాస్త్రినో రామ జోగే శాస్త్రినో ప్రేమించుంటే ఈ పాటికి నా జీవితం నాలుగు పాటలు ఆరు చూన్స్ లో ఉండేది బాంబర్ది నువ్వు మాంగళ్య ధారణ కానీ కరెంట్ స్తంభంలో లేచి నిలబడితే తాడేలా కడతావురా అమ్మాయిని నిలబడతా నువ్వు పడుకుని కట్టు కంఫర్ట్ గా ఉంటుంది కామెడీ పెళ్లి కూడా రొటీన్ డైలాగ్ ఎవడాడు కాజోల్ నాది తన మెల్లో తాళి కట్టాలన్నా తన కడుపులో కాయ కాయించుకోవాలన్నా ఆ రైస్ నాకే ఉంది మరొకడు అడ్డు వస్తే నేను ఒప్పుకోను నువ్వెవడేరా ఒప్పుకోవడానికి అది నా కూతురు అయితే మాత్రం దాని పిల్లని నా ఇష్టం వచ్చిన వాడితో చేస్తాను పిల్లలు పెళ్లికి పేదని ఇష్టాలు చల్లవమ్మా పైగా తను మేజర్ అది మేజర్ అయితే నేను డేంజర్ అయినా లోపలికెళ్ళ వచ్చావరా బయట పది మంది రౌడీ పెట్టానుగా నేను ఇరవై మంది స్టూడెంట్ తీసుకొచ్చాగా యూత్ తో పెట్టుకోకు కమాన్ కాజల్ తప్పమ్మా లేచిపోతే ముహూర్తానికి ముందరే లేచిపోవాలి కానీ ఇలా పీటల నుంచి లేచిపోకూడదు నన్ను ఇది లేవనివ్వట్లేదు అతనితో నీ పెళ్లి అవదు మా అన్నయ్యతోనే అవుతుంది ముక్కో దేవతలు కంబైన్ గా వచ్చిన బాలీవుడ్ టాలీవుడ్ హీరోలు షోలకు వచ్చిన మమ్మల్ని వేడి తీయలేరు ఆ పెళ్లి నాపలే చక్కల పెళ్లి అవ్వడానికి వాళ్ళందరూ ఎందుకు రా నేను ఒక్కనే చాలు గోల్డెన్ తాళి పైగా బంగారం ధర కూడా బాగా పెరిగిపోయింది బంగారం లాంటి మన ప్రేమ గురించి ఆలోచించకుండా ఈ బంగారం గురించి మాట్లాడతావేంటి తెలుసు కట్టినా తెలియ కట్టినా కావాలని కట్టినా కన్ఫ్యూజ్ అయి కట్టినా తాళి తాళే ఆలి ఆలే ఇక నుంచి ఇతనే నా భర్త ఏంటి సుమన్ ఇదంతా క్షమించు కాజల్ కొన్ని లవ్ స్టోరీలు ఇంతే ఇది మన జీవితాలతో వీడియో గేమ్ ఆడుకుంది ఈ జన్మకు నువ్వు ఈ గడిగడితే అడ్జస్ట్ అయిపో నేను ఇవితో ప్రొసీడ్ అయిపోతా మీరు మీరు అడ్జస్ట్ అయిపోతే మధ్యలో నా పరిస్థితి ఏమిటి వెళ్ళి మీ అమ్మా బాబు నడు మీరు రండి గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం అలా వనీడ పంతులు గారిని బురుడిని చేసి రెడీమేడ్ గా తగిలిన పెడతమోహం గారు హ్యాండ్ అట్టుకుని హనీమూన్ కి వచ్చేసింది దాంతో గుండెల్లో మండిన వనీడా గారు మనకి పని అప్ చెప్పాడు అలా ఫిక్స్ అయిపోకండి ఇంకా రెండు రూమ్లు ఉన్నాయి అవి కూడా చూసి డిసైడ్ చేద్దాం Thank you.
జంతికి ఏంట్రా ఎంత చేదుగా ఉంది ఆ జంతికి కాదు టాటాయి చక్రం టాటాయి సా థాయిలాండ్ జంతికి ఎక్కడ కొన్నారా అదేంటి బాసు దేవదాస్ పూనట్టు బాటిల్ మొత్తం లేపేశావు మైండ్ దబ్బి ఏమైంది నాకు ఇప్పుడు చెప్పే రోపిక లేదు కొంచెం బ్రేక్ కావాలి మీరు మాట ఇప్పుడు అంటారా అని చూస్తున్నాను నాకు బ్రేక్ కావాలి మీకు కూడా బాసు లెవెన్ లెవెండి బ్రేక్ అయిపోయి అంత వచ్చేశారు మొత్తం ఇంకా వదలలేదు ఆ జంతు ప్రపంచాన్ని చూడండి మొత్తం దిగిపోద్ది ఎలిఫెంట్స్ కి జీన్ ప్యాంట్సా జీన్స్ పరువే తీస్తారు కదరా ఇదే చూసారు ఇది చూడండి ఇదేమి ఎక్కుడురా ఇయ్య ఎక్కుడు సరే ఆ తొక్కుడు చూడండి జెమినీ సర్కస్ లో ఏనుగు పిల్లలు సైకిల్ తొక్కునట్టు తొక్కుతున్నారు అవి ఎందుకన్నా పనిపిస్తాయట్రా సైకిల్ సంగతి సరే ఈ టీనేజ్ కురాన్ని చూడండి ఎంత బాగా రొమాన్స్ చేస్తున్నాడు ముక్తి కోసం భక్తి పాటలు వినాల్సిన వయసులో వీడికి కల్లాపు జల్లుళ్ళు అవసరమా వీడికి ఇది అవసరమా వీడి పెళ్ళం నుంచుంటే నిచ్చెను కావాలి కూర్చుంటే స్టూల్ కావాలి పడుకుంటే పేట కావాలి పంది పిల్ల జరాఫీకి ముద్దు పెడతాం కటకారంగా లేదు వదిలేసి మన గోల కొద్దాం ఆ 908 లో వాడి సంగతి ఏంటి అదొక దురదృష్టం సెట్ చెట్టుల్లో దురదృష్టం చెట్టు కూడా ఉంటదా చెట్టు కాదు సెట్ ఆహా అదొక టీవీ ఛానల్ వారి దురదృష్టం ప్రోగ్రామ్ సెట్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ గేమ్ షో దురదృష్టం ఇట్స్ యువర్ గేమ్ లోకంలో అదృష్టవంతులు కంటే దురదృష్టవంతులు ఎక్కువ అదృష్టం కొందరి తలుపులే తడుతుంది దురదృష్టం అందరి తలుపులు తడుతుంది అలాంటి మీ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చే మా అద్భుతమైన ప్రోగ్రామ్ వెల్కమ్ టు దురదృష్టం ఈరోజు దురదృష్టాన్ని నాతో కలిసి పంచుకోవడానికి వచ్చిన పార్టిసిపెంట్ మిస్ జోస్న వెల్కమ్ జోస్న థ్యాంక్ యూ మీరేం చేస్తుంటారు బిజినెస్ గుడ్ మిమ్మల్ని చూడగానే అనుకుందాం మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అని ఈ ప్రోగ్రామ్ లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతారు ఇది నా దురదృష్టం సారీ సారీ అదృష్టం ఓకే ఆట మొదలెడదాం 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 రూల్స్ తెలుసుగా తెలుసు నేను ఒక్కొక్క నెంబర్ చెప్తుంటే ఆ అమ్మాయి లాస్ట్ పెట్లే ఉందో అది నాకు వస్తుంది యూస్ మా ఇది 100 ఎపిసోడ్ అవడం వల్ల మా ప్రొడ్యూసర్ ఒక బాక్స్ లో 1 కోటి రూపాయల ప్రైజ్ మనీ పెట్టాడు అది నువ్వు గెలుచుకుంటే అతను దురదృష్టవంతుడు గెలుచుకోలేదంటే నువ్వు దురదృష్టవంతురాలి గేమ్ స్టార్ట్ నౌ ఫస్ట్ నెంబర్ చెప్పు నెంబర్ 1 ఆ నెంబర్ ఎందుకు చెప్పావు నేను పుట్టింది 1వ తారీఖు బిజినెస్ స్టార్ట్ చేసింది 1వ తారీఖు వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ 1వ నెంబర్ నీ లక్కీ నెంబర్ అన్నమాట లేపేమంటారా ఆగు నువ్వు ఆవేశపడకు నేను చెప్తాను 1వ నెంబర్ లేపేమంటారా ఇప్పుడు లేపు చాక్లెట్ ఓ వెరీ గుడ్ బాగా ఆడారు చెప్పు ఒరే ఆ కోటి 2 లో ఉంది ముందు దాన్ని ఓపెన్ చేయించి ఓకే ఓకే ఆ నెక్స్ట్ నెంబర్ 4 ఆ నంబరే ఎందుకు చెప్పారు నాడికి వచ్చిందనే ఆ పటాస్కర్ మీ డాడీనా అని చెప్తూ ఉంటుంది మా మమ్మీ నేను అలాగే అనుకుంటాను ఓహో అయితే ఆయన అడగచ్చుగా డాడీ ఏ నెంబర్ చెప్పను మిమ్మల్ని అమ్మాయి ఏం చెప్పమంటారని అడుగుతోంది చెప్పాను ఏంటి మీ డాడీ హాఫ్ అంటున్నారు 4 లో హాఫ్ అంటే 2 2 ఓపెన్ చేయించండి బాగా ఆలోచించుకొని చెప్పండి 2A లేపేమంటారా ఆగు తొందర ఎందుకు నేను చెప్తానుగా లేపేరా బాబు కోటి మిగులుద్ది లేపేస్తే షో ఇంట్రెస్టింగ్ గా ఉండదు బాగా ఆలోచించుకొని చెప్పండి
నంబర్ మార్చుకోవడానికి టైం ఉంది మీకు నాకు ఎందుకో కోటి రూపాయలు అందులోనే ఉన్నాయి అనిపిస్తుంది బొట్లోనా కాదు టూలో నిజమా అయితే నంబర్ 3 గుడ్ చేంజ్ ఓకే నంబర్ 3 లెఫింగ్ బిస్కెట్ ఓ గుడ్ థాంక్ యు ఓకే దాంట్లో బిస్కెట్ ఇంకో దాంట్లో చాక్లెట్ బ్రహ్మాండంగా అడుగుతాను ఇంకో నంబర్ చెప్పండి నంబర్ 6 టూ స్మార్ట్ యా ఉత్తవే లేపో జంతిక కూర్చోండి మా డాడీ మధ్యలో కథే వాడతారు గుడ్ టేస్ట్ ప్రాక్టీస్ ఉంచండి అంకుల్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు అది కూడా ప్యాక్ మిమ్మల్ని చూస్తుంటే కోటుపలు పట్టుకెళ్ళిపోతారేమో అనిపిస్తుంది మీకు ఆపరేషన్ ఉంటే అలాగే పట్టుకెళ్తాను కెమెరాలు కాపలా ఉంటాయి ఈ గేమ్ అలాంటి ఉండవు నెక్స్ట్ నెంబర్ చెప్పండి నెంబర్ 4 లేపేయమంటారా నువ్వు ఆగా ఒరే నీ హెడ్ కో దండం ఏదో ఒకటి చేసి ముందు టూ తీయించిరా నీ టెన్షన్ తో టెన్షన్ పెట్టావు అనుకో షో మధ్యలో ఆఫీస్ వెళ్ళిపోతానంటే నంబర్ 4 లేపించేయమంటావా ఓ ష్యూర్ ఓపెన్ నంబర్ 4 అరటిపండు ఓ బనానా మమ్మకి ఎంత ఇష్టమో అది కూడా ప్యాక్ చేసి ఉంచండి ఆంటీ తీసుకెళ్తారు ఇంతవరకు ఈ షోని ఎంత బాగా ఎవరాడలేదు మీ బ్లెస్సింగ్స్ ఇట్స్ ఓకే ఇక ఉన్నవి రెండే రెండు బాక్సులు ఒకటి నంబర్ 2 రెండోది నంబర్ 7 ఒక దాంట్లో కోట్ ఉంది మరొక దాంట్లో కోక్ ఉంది అదృష్టాన్ని ఇంటి తీసుకెళ్తారో దురదృష్టాన్ని తాగి వెళ్తారో మీరే డిసైడ్ చేసుకోండి కమన్ కమన్ ఏ నంబర్ చెప్పండి అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది నంబర్ 2 చెప్పండి ఏం ఆడేది ఆవిడే నువ్వా ఆవిడే మరి నువ్వు చెప్తావే సారీ చెప్పండి 2 లేపించరా బాబు చెప్పు పెట్టదని చెప్పాను కోకి పోతే కాటికి పోవాలరా నేను ఎదవ మైకు రీసౌండ్ వచ్చింది బాగా ఆలోచించుకొని చెప్పండి లేదా 50-50 की चांस चीज़ कौनडी? आंटी, ऑडियंस 50, नॉक 50 ना। कार, माने इधर की 50-50। ओके। नंबर चपड़ा। नंबर 2। लेपे मटरा। बूट ठीक पाती, एंकर रुवा ने ना। मेरे। बागा आलोज इसको चपड़ी, रंडू ओपन जैसे का ये ढूंढने टे, यार वास उसका। आई तो ने नेट के शिफ्ट होता न, ओपन 7। అలా ఎరుపు మొహం చూస్తావే లేపో అయిపోయిందిరా బాబు రెండులో ఏముందో చూద్దాం లేపో కంగ్రాట్స్ చూస్తున్నా కోటి నీకు కోక్ మా ప్రొడ్యూసర్ అలా దురదృష్టం షోలో ఆ ఆలీగాడ్ జోస్నతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కోటితో ఫ్లైట్ ఎక్కేశాడు దాంతో కడుపు మండిన మహమ్మద్ కొండవలస ఆ పిల్లల్ని లేపేమని మనల్ని పంపాడు ఏమండి నేను ఎంత మీ అసిస్టెంట్ అయితే మాత్రం మరీ అంత బ్రూడిలా కనిపిస్తున్నానా ఏ మోసం చేసి జెండా అయితుంది ఆలీగాడు లేపితే ఆన్ లేపమంటాడు కానీ జోస్నాని ఎందుకు లేపంటాడు అదే మరి ట్విస్ట్ ఆలీగాడు ఎవరనుకుంటున్నావు ఎవరు మహమ్మద్ కొండవలస కొడుకు దానివల్ల కోటి పోయింది కొడుకు పోయాడు అందుకే ఈ మద్ర ఎఫెక్ట్ 909 సంగతి